విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం బుషికొండ ప్రాంతంలో సుమారు 80 బడ్డీలను భారీ పోలీసు బందోబస్తుతో జీవీఎంసీ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఋషికొండ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా పేద మత్స్యకార ప్రజలు బడ్డీలు పెట్టుకుని జీవనాధారం పొందుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఈ బడ్డీలపై వచ్చే ఆదాయంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు కోవిడ్ మహమ్మారి వెలియతాండవం చేస్తున్న సమయంలో వ్యాపారాలు లేక మరొక ప్రక్క సీజన్ కాకపోవడం వలన చేపల వేట లేక వ్యాపారం అంతంత మాత్రమే ఉన్న సమయంలో పేదవారిపై వారి జీవనాధారంపై కొట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఋషికొండ సాయిప్రియ రిసార్ట్స్ ఎదురుగా ఉన్న సుమారు 80 బడ్డీలను భారీ పోలీస్ బందోబస్తుతో జీవీఎంసీ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దుకాణదారులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని 20 ఏళ్లుగా ఇక్కడ దుకాణాలపై ఆధారపడుతున్నామన్నారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా రోడ్లను విస్తరించడం, రోడ్లను సుందరీకరణ పనుల కోసం జీవీఎంసీ సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో ఈ తొలగింపులు జరుగుతున్నాయని జీవీఎంసీ అధికారులు తెలిపారు. అన్నాయంగా మూర్తి కొట్టిస్తాము.